గురవే సర్వలోకా బిషజే బోగి నిదయే సర్వ విద్యా శ్రీ గురుదక్షిణామూర్త తెలుగు అన్న ప్రాక్షకులకి శుభోదయం స్వస్తి శ్రీ చంద్రమానం శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపాక్ష అష్టమి గురువారం అష్టమి ఉదయం ఏడు గంటల మూడు నిమిషాల వరకు నక్షత్రం మకా నక్షత్రం ఉదయం పదకొండు గంటల పదమూడు నిమిషాల వరకు వర్జం రాత్రి ఏడు గంటల ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు రాత్రి వర్జం ఉదయం దుర్ముహూర్తం తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల నుండి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉదయ దుర్ముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు కూడా మాధ్యాన్న దుర్ముహూర్తం ఉంది సూర్యోదయం ఐదు ముప్పై సూర్యాస్తమయం ఆరు ఇరవై ఒకటి అమృత ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా అమృత గడియలు రాహుకాలం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ఉదయ శుభకాలం సాయంకాలం శుభ సమయం మూడు గంటల నలభై రెండు నిమిషాల నుండి నాలుగు గంటల వరకు కూడా సాయంకాల శుభ సమయం ఈరోజు గురువారము అష్టమి కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా గురుదేవుడు ఆలయంలో శిర్డి సాయిబాబాని కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ రాఘవేంద్ర స్వామిని కానీ దత్తాత్రేయుని కానీ మీ గారి దగ్గరగా ఉంటే గురువు యొక్క ఆశీస్సులు కానీ తీసుకుంటే చాలా మంచిది ఈరోజు స సాధారణమైన వ్యవహారాలకి అనుకూలంగా ఉంటుంది రేపు వాసవీదేవి జయంతి వాసువీదేవి పుట్టిన రోజు అన్నమాట అలాగే దశమిని కూడా రేపే నవమలగా రేపు దశమి వస్తుంది అలాగే అన్నవర సత్యనారాయణ వారి కళ్యాణాన్ని కూడా రేపు ఇల్లుండి కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి రేపు ఇల్లుండి కూడా సత్యనారాయణ సవ్రతాలు ఆచరించుకోవడానికి అనుకూలమైన రోజుగా చెప్పబడుతోంది తెలుగు బలలో దినఫలాలలో ముందుగా మేషరాశి మేషరాశి వారికి శుభవార్తలు ఆహ్వానాలు అందుకుంటారు సుఖభోజన ప్రాప్తి ప్రయాణాలు విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఈరోజు ఉంది వృషభ రాశి బంధువర్గం మిత్రులు సహాయ సహకారాలు కొన్ని పనులు పూర్తవుతాయి దానివల్ల ఆనందంగా ఉంటారు శుభవార్త శ్రవణం ఉంది ప్రయాణాలకు కూడా ఈరోజు అనుకూలం మిథున రాశి వారికి చాలా కాలంగా ఉన్న కష్టాలు తొలగిపోతాయి పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ కేసులు ఏమన్నా ఉంటే కొట్టివేయడం మీ మీద కూడా నీలాపందులన్నీ ఈ రోజుతో తొలగిపోయే అవకాశం చాలా ఆనందంగా ఉల్లాసంగా కొన్ని కార్యాలు చాలా కాలంగా ఉన్న కొన్ని కార్యాలన్నీ కూడా పూర్తయి ఈరోజు ఆనందంగా ఉండే అవకాశం దేవాలయ దర్శనం మీకు ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి వివిధ రూపాల్లో తెలియచని చిన్న చిన్న కష్టాలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది భయాందోళనలు విద్య ఆటంకాలు విఘ్నాలు ఉంటాయి దారిద్ర బాధలు ధనం రొటీషన్ కాగా ఈరోజు ఇబ్బంది పడే అవకాశం ఉంది సింహరాశి వారి ప్రయత్న విఘ్నాలు ప్రయాణ ఆటంకాలు చేసే పనిలో క్వాలిటీ లేకపోవడం అంటే నిష్ఠ కానీ పంచివాలిటీ కానీ క్రమశిక్షణ లేకపోవడం వల్ల కొద్ది ఇబ్బంది అలసట ప్రయాణ ఆటంకాలు పనిలో కూడా విఘ్నాలు కలిగే అవకాశం ఉంది కన్యా రాశి వారి విలువైన వస్తువులు ధనం కూడా పోగొట్టుకునే అవకాశం చోర భయం అధిక ధన వ్యయం అందులో మానసికమైనటువంటి విచారం ఆందోళన కూడా ఉండే అవకాశం ఉంది తులారాశి వారికి అప్రయత్న కలుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు మంచి వార్తలు వింటారు ఆరోగ్యపరంగా ఆనందంగా ఉంటారు బంధుమిత్రుల యొక్క సందర్శనం గురువుల పెద్దల యొక్క సందర్శన మీకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది వృషిక రాశి వారి పెద్దలని పండితుల్ని కలుసుకుంటారు పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకునే అవకాశం ఉంది దేవాలయ దర్శనాలు ప్రయాణాలు మీకు ఆనందాన్ని కలిగించే రోజుగా చెప్పబడుతోంది ధనస్సు రాశి వారికి సంతాన రీత్యా మంచి అభివృద్ధి సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని కార్యాలు పూర్తవడం ఆనందంగా ఉండడం శారీరక పరంగా కూడా ఆరోగ్యంగా ఉండడం కొన్ని సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలంగా ఉంది తల్లికి అనారోగ్య సమస్య మానసిక ఆందోళన ధన నష్టం ఉద్యోగాల్లో కూడా సమస్యలు ఇబ్బందికరమైన వాతావరణం విద్యార్థులు విద్యార్థులకు అనుకూలంగా ఉంది వ్యాపారస్తులు మటు మిశ్రమ ఫలంగానే ఉంది కుంభరాశి వారికి చాలా అనుకూలం కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు షేర్ మార్కెట్ రంగంలో కానీ సెక్యులేషన్ కూడా ఈరోజు అనుకూలం అదృష్టం కలిసి వస్తుంది రావలసిన ధనం అనుకోని ధనం కూడా చేతికి అంది అందడం వల్ల కొంచెం ఆనందంగా ఉండే అవకాశం ఉంది మీనరాశి వారికి ఈరోజు ఆనందకరమైన ప్రయాణాలు విందు వినోదాల్లో పాల్గొంటారు ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతాయి దానివల్ల ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది స్థిరత్వం లేకపోవడం వ్యాపారంలో కూడా ఈరోజు ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ప్రయాణాలలో కూడా ఆటంకాలు విఘ్నాలు కలిగే అవకాశం ఉంది